శ్రీ గురుభ్య నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూలై 2024 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక మిథున రాశి వారికి జూలై మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశాధిపతి యొక్క బుధగ్రహం మీకు కర్కాటక రాశిలో 19 జూలై వరకు ఉంటారండి. 20 జూలై 2024 నుండి ఆయన సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. మరి పంచమ వ్యాధిపతి శుక్రుడు అవుతారు. శుక్రగ్రహం ఇక్కడ ఏంటంటే 6వ తారీఖు, జూలై 6వ వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉండి 7 జూలై నుండి ఆయన ద్వితీయ స్థానం అంటే కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు. 6 మరియు 11వ స్థానాధిపతి షష్ఠ లాభాధిపతి కుజుడు జూలై 11వ తారీఖు వరకు కూడా తన స్వస్థానమైనటువంటి మేషంలో ఉంటారు. 12 జూలై నుండి ఏ స్థానమైనటువంటి యొక్క వృషభ రాశిలో ఉంటారు. ఏ స్థానం అంటే మిథునానికి 12వ స్థానం వ్యయమవుతుంది, ఆ స్థానం అంటే వృషభంలో స్థితి పొంది ఉంటారు. 7 మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం వీరేంటంటే మీకు 12వ స్థానంలో ద్వాదశ స్థానంలో భావంలో ఉన్నారండి. మరి అష్టమ నవమాధిపతి శనిశ్చరుడు వక్రీకరించి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. మీకు శని వక్రగతి ఫలితాలు కావాలంటే ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి, శని వక్రగతి ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయనేది. సో ఆ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మరి రవి వచ్చే వరకు తృతీయాధిపతి ఈ యొక్క రవి 15 జూలై వరకు కూడా మీ యొక్క మిథున రాశిలో ఉండి 16 జూలై నుండి కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు. రాహు మీకు దశమంలో ఉన్నారు, కేతు వచ్చి చతుర్థంలో స్థితి పొంది ఉన్నారు. సో ఇది గ్రహస్థితి. మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే పంచమాధిపతి శుక్రుడు రవితో కలిసి మీ రాశిలో ఉన్నారండి. సాధించాలన్న పట్టుదల బాగా మీలో ఉంటుంది. విద్యార్థులకు చాలా ఎక్సలెంట్ ఫలితాలు రాబట్టుకుంటారు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ యొక్క బుధుడి మీద శుక్రుడి మీద రాహు దృష్టి ఉంటుందో మీరు ముఖ్యంగా ఏంటంటే మొదటి వారం తర్వాత కంప్యూటర్ సంబంధమైన విద్యలో కావచ్చు, కోర్సులలో కావచ్చు నిష్ణాతులు అవుతారు. మరికొంతమంది జాయిన్ అయ్యే అవకాశం లాంటివి ఉన్నాయండి. కాకపోతే కొంత మీరు డైవర్ట్ కాకుండా చూసుకోండి. మీరు ఎందుకనంటే ఈ యొక్క బుధ శుక్ర గ్రహాల మీద రాహు దృష్టి ఉంది కాబట్టి సో కొంచెం డైవర్షన్ డిటాచ్మెంట్ లాంటివి కాకుండా చూసుకుంటే సరిపోతుంది. మరి వృత్తిలో ఏ విధంగా ఉన్నదంటే దశమాధిపతి గురుగ్రహం 12వ స్థానంలో ఉన్నారు. దశమంలో రాహు స్థితి పొంది ఉన్నారు. అంటే ఏంటంటే ముఖ్యంగా వృత్తిపరంగా మీరు చేసే యాక్షన్స్ కంటే కాస్త రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయండి. బికాస్ ఆఫ్ రాహు అనే గ్రహం 10వ స్థానంలో ఉండి శని వక్రీకరించి 9లో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఎమోషన్స్ గురి కాకూడదు. దాంతోపాటుగా ఏంటంటే వర్క్ మీద ఫోకస్ అనేది చాలా అవసరమండి. కానీ ఏంటంటే పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇతరులు చేయలేని పని కూడా మీరు మీ పని ప్రాంతంలో సక్సెస్ఫుల్గా చేయడం వల్ల మీ ఇమేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ దశమాధిపతి గురుగ్రహం ఎప్పుడైతే 12వ స్థానంలో ఉంటారో వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారంగ పరంగా కావచ్చు, బహుదూర ప్రయాణాలు బహుదూరం వెళ్ళే అవకాశం కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి వృత్తి లేని వారికి ఎలా ఉంటుందంటే షష్ఠ లాభాధిపతి కుజుడు 11వ తేదీ వరకు స్వస్థానంలో మేషంలో ఉన్నారండి. కాబట్టి వృత్తి లేని వారికి కూడా మొదటి 11వ తారీఖు ఈ 2 వారాలు కూడా మంచి కాలం మంచి సమయం అని చెప్పవచ్చు. ఆల్రెడీ జాబ్లో ఉన్నవారికి ఏంటంటే సో మీరు మీ యొక్క వృత్తిలో మీ యొక్క ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు అని చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే పుట్ ఎఫర్ట్స్, రియాక్ట్ కాకండి, వర్క్ మీద ఫోకస్ చేయండి. వక్రీకరించే శని దృష్టి కూడా మీ యొక్క దశమ స్థానం మీద కూడా పడుతుంది. వక్రీకరించే శనిగ్రహం వెనక స్థానం కూడా వేసుకుంటాం కాబట్టి శని రాహుల స్థితి ఉంది కాబట్టి ఆ ప్రొక్రాస్టినేషన్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ థింగ్స్ ఎలాంటివైనా ఉంటే కనుక అవాయిడ్ చేయండి. ఎప్పటి పని అప్పుడు క్లియర్ చేసుకోవడం ఉత్తమం. వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది, 7వ స్థానాధిపతి ఈ యొక్క గురుగ్రహం మీకు 12వ స్థానంలో ఉన్నారండి. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి, అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి అయితేనేమి బహుదూరం నుండి విదేశాల నుండి కావచ్చు బహుదూరం నుండి కావచ్చు మీకు రిచ్ పీపుల్ కాస్త ధనం బాగా ఉన్నవారి నుండి కూడా వ్యాపార పరంగా మీకు ధన సహాయం అందుతుంది, సహకారం అందుతుందని చెప్పాలి. అదేవిధంగా
మీకేంటంటే మీరు కొత్త కొత్త స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు ఎనర్జెటిక్గా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్ డోస్ పెరిగినా కూడాను ధనాదాయానికి కూడా ఒక ఎలాంటి కొరదవ ఉండదండి. సో బుధ శుక్రుల స్థితి అనే ధనస్థానంలో ఉంది కాబట్టి ధనానికి ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదు. మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనంటే, ఇక్కడ 7వ స్థానాధిపతి 12లో ఉన్నారు. లాంగ్ ట్రావెల్, మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ, లేకుండా మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రయాణాల పరంగా కాస్త దూరంగా ఉంటాం, వృత్తిపరంగా కూడా ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. సో శుక్రుడు 6వ తారీఖు వరకు కూడా మీ యొక్క రాశిలో, మీ యొక్క లగ్నం అయినటువంటి యొక్క మిథునంలో ఉన్నారు కాబట్టి మంచి లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. కానీ రవి కూడా ఉన్నారు 15వ తారీఖు వరకు కాబట్టి కాస్త ఈగో కావచ్చు, ఆర్గ్యుమెంటేటివ్ లాగా వస్తూ పోతూ ఉంటాయి. బట్ ఎలాంటి ఇబ్బంది లేదు, బికాజ్ మీ యొక్క రాశ్యాధిపతి బుధుడు ద్వితీయ తృతీయ స్థానంలో ఉంటారు కాబట్టి సో హ్యాపీగా ఉంటుందండి. 2వ వారం తర్వాత ఏంటంటే ఒకరికి ఒకరు అందిపుచ్చుకోవడం, సహాయ సహకారాలు అందించుకోవడం, కుటుంబ జీవితాన్ని మ్యాటర్ లైఫ్ ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రాశ్యాధిపతి బుధుడు ఎప్పుడైతే 20వ తారీఖు నుండి 3వ స్థానానికి వెళ్తారో, అంటే ఇంటి నుండి దూరం వెళ్ళటం, 3వ స్థానం అంటే జర్నీ, షార్ట్ జర్నీస్ కూడా చేస్తారండి. ఎవరు చూస్తున్నారు ఈ బుధుని అంటే, మీ యొక్క రాశ్యాధిపతి బుధుడిని 9వ స్థానాధిపతి శని చూస్తున్నాడు. శని ఆధ్యాత్మికత, వైరాగ్యం, ఇలాంటి ఒక స్పిరిచువాలిటీ కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలు 20వ తారీఖు నుండి చేస్తారు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి. మరి ధన సంబంధమైన విషయంలో చూస్తే కుజుడి లాభంలో 11వ స్థానంలో ఉన్నారు కనుక ధన ప్రవాహానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ధనం వచ్చి తీరుతుంది. అదేవిధంగా బుధ శుక్రుల స్థితి కూడా ద్వితీయంలో ఉంది కాబట్టి ధనం వచ్చి తీరుతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు 12వ స్థానానికి 12వ తేదీ నుండి వెళ్తారు, ఆల్రెడీ అక్కడ గురుడు ఉన్నారు. సో ఎలాంటి ఖర్చులు ఉంటాయంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు, ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు ఇక్కడ అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అలా ఉన్నా కూడా ఆ 9వ స్థానంలో వక్రీకరించిన యొక్క శని దృష్టి అనేది 11వ స్థానం మీద పడుతుంది కాబట్టి వాటిని కాంపెన్సేట్ చేస్తారు. సో 9 అంటే లక్ అదృష్టం, 11 అంటే లాభం. మీ యొక్క వర్క్ అవుట్పుట్ వల్ల, మీ యొక్క వర్క్ ఎథిక్ వల్ల మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుంటారు, ధన సంపాదన చేస్తారు అని చెప్పవచ్చండి. కాబట్టి ధనానికి ఇబ్బంది లేదు. సో అది మరి ప్రాపర్టీ పరంగా ఏ విధంగా ఉంది అనంటే, చతుర్థాధిపతి బుధుడు అవుతాడు, ఆయన ద్వితీయంలో మనకు 19వ తారీఖు వరకు ఉన్నారు. అంటే ఏంటంటే ప్రాపర్టీ, భూముల కొనుగోలు అమ్మకాలు కావచ్చు, భూ సంబంధంగా మీకు కాస్త ధనం చేకూరే అవకాశం కనపడుతూ ఉంది. అదేవిధంగా మీకు శుక్రుడు కూడా ద్వితీయంలో వస్తాడు. పంచమాధిపతి ద్వితీయంలో ఉంటే ఏంటంటే మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క క్రియేటివిటీ, అదేవిధంగా మీ మాటకు పలుకుబడి 10 మీ యొక్క మాట కోసం ఎదురు చూడటం, మీ యొక్క విలువైన సలహాలు తీసుకునే అవకాశం బలంగా ఉంది. ఎందుకంటే 7వ తారీఖు నుండి శుక్రుడు మీకు ద్వితీయంలో ఉన్నారు కనుక. సో కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. ఎందుకంటే శని ఒక్కరికరించి 9లో ఉన్నారు. సో పంచమాధిపతి శుక్రుడు కూడా మీకు ధనస్థానానికి వస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే కొంత లాంగ్ టర్మ్ పెట్టుకుంటే, డే ట్రేడింగ్ కంటే కూడా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోగలిగితే బాగుంటుంది. ఒకవేళ మీ జాతకంలో కనుక 2, 5, 8, 11 స్థానాలు బలంగా ఉంటే ట్రేడింగ్ చేయండి. ఏదేమైనా మార్కెట్ని మూడ్ను బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఉత్తమం. సంతాన సంబంధమైన విషయంలో చూస్తే మీ యొక్క సంతానంతో లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, వారితో బాగుంటుంది, వారు కూడా వారి వారి రంగాల్లో బాగా రాణించగలరు అని చెప్పవచ్చు. మరి హెల్త్ విషయంలో యొక్క మిథునరాశి వారికి ఏ విధంగా ఉంటుంది జూలై మాసంలో అంటే, మీ యొక్క రాశాధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే హెల్త్కి ఎలాంటి ఇబ్బంది లేదండి. అదేవిధంగా సహజ ఆరోగ్య కార్యం రవి కూడా కలిసి ఉన్నారు. రవి, బుధ, శుక్ర ఈ 3 గ్రహాల యొక్క స్థితి అనేది మనకు 1, 2 స్థానాల్లో ఉన్నాయి కాబట్టి మీలో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది. గతంలో ఏమైనా లాంగ్ స్టాండింగ్ క్రానిక్ ఇల్నెస్ కానీ క్రానిక్ డిసీజెస్ నుండి బాధపడుతూ ఉంటే త్వరితగతిన రికవర్ అవుతారండి. కాకపోతే ఏంటంటే 2nd హాఫ్లో 12వ తారీఖు నుండి కుజుడు గురుడితో కలిసి 12వ స్థానంలో ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే ఎవరికైనా గతంలో ఇబ్బందిగా ఉండి ఉంటే వారికి సర్జరీ కావచ్చు, లేదంటే కనుక ఈ యొక్క ఇంజురీస్ చిన్నవాటికైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్. ఏదైనా పెయిన్ అనిపించింది అలాంటివి ఉంటే వెంటనే అది ఇబ్బంది లేకుండా మొదట్లోనే డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మొత్తం మీద మాత్రం మనకు మిథున రాశి వారికి పాజిటివ్గా ఉందండి. ఎలా ఉండి ఒకసారి కనుక మనం రివ్యూ చేసుకుంటే ఆరోగ్య విషయంలో అద్భుతంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. 2nd వీక్ తర్వాత ఇంజురీస్ కానీ లేకపోతే కనుక సర్జరీ లాంటివి ఏదైనా మీరు కనుక గతం నుంచి ఎదురు చూస్తూ ఉంటే సో అపాయింట్మెంట్ తీసుకొని చేయించుకునే అవకాశం ఉంది. విద్యార్థులకి ఎక్సలెంట్గా ఉంది,
కన్సల్టేషన్ చేయండి, మంచి ఫలితం. ఐటీ రంగం, టెక్నికల్, అకౌంట్స్ వింగ్, ఇంజనీరింగ్ ఇలాంటి విద్యార్థులకి చాలా బాగుందండి. వృత్తిలో చూస్తే ఏంటంటే లాభదాయకంగా ఉంది, వృత్తి లేని వారికి వృత్తి దొరుకుతుంది. 12వ తారీఖు తర్వాత వృత్తిపరంగా మీరు వ్యాపార పరంగా ప్రయాణాలు చేసే అవకాశం అధికంగా ఉంది. రాహువు మీకేంటంటే దశమంలో ఉండటం వల్ల ఏంటంటే కొంత ఎక్కువ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రియాక్ట్ కాకుండా మీ సైలెంట్గా మీరు మీ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రిజల్ట్ అవుట్కమే చెప్తుంది, మనం స్పీక్ చేయాల్సిన అవసరం లేదు, గట్టిగట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి కూడా వ్యాపారస్తులకి కొంత లాభదాయకంగా ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్ రవి కూడా మీకు వ్యాపారస్థానం చేస్తుందండి. కాబట్టి గవర్నమెంట్ సంబంధంగా వ్యాపారాలు చేస్తున్న వారు, ఏదైనా బిల్స్ ఆగిపోయినా అలాంటివి కూడా వారికి కూడా పాజిటివ్ ఫలితాలు అయితే అద్భుతంగా తలచూస్తారు అని చెప్పవచ్చు అండి. వైవాహిక జీవితంలో కూడా బాగుంటుంది, లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. బికాస్ ఆఫ్ రవి వల్ల చిన్నపాటి ఇంగోడు క్లాసెస్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. మీ యొక్క జీవిత భాగస్వామితో పాటుగా లేదంటే మీరు ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. 2వ వారం తర్వాత మ్యాటర్ లైఫ్ని, కుటుంబ జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పవచ్చు. ప్రాపర్టీస్ విషయంలో శుభవార్తలు ఏమనే అవకాశం ఉంది. ఇన్వెస్ట్ చేయడం లేదా ఉన్న ప్రాపర్టీ నుండి డబ్బులు సంపాదించడం గణనీయంగా కనబడుతుంది. మరి రెమెడీస్ ఏంటంటే సాటర్న్ వక్రీకరించారు కాబట్టి కుదిరితే శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోండి. శనివారం పూట వృద్ధులకి, అనాథలకి, చేతకాని వారికి, ముసలి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, ప్రతిరోజు మీరు విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం వల్ల కూడా మంచి అద్భుతమైన ఫలితాలను చదువు చూస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.